అంబులెన్స్ వచ్చే తొవ్వలేక పచ్చి బాలింత పసికందుకు నరక అంటూ ప్రధాన వార్తను చూసుకోవచ్చు ఇక్కడ మనము బురద రోడ్డు అడుగడుగున గుంతలు నాలుగు వాగులు దాటుకుంటూ ట్రాక్టర్లో హాస్పిటల్కు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరానికి నాలుగు గంటలకు పైగా ప్రయాణం గుంతలు పూడ్చుకుంటూ ట్రాక్టర్ను ముందుకు తీసుకెళ్ళిన గ్రామస్తులు ఆసిఫాబాద్ జిల్లా తలాయి గ్రామంలో ఘటన మనం ఇక్కడ చూడొచ్చు ఫోటోలు కూడా చూడవచ్చు ఒక బాలింత హాస్పిటల్కు పోవడానికి తొవ్వ కూడా సరిగా లేకపోతే ట్రాక్టర్ను గుంతలు ట్రాక్టర్ ట్రాక్టర్లో తీసుకుపోయినటువంటి పరిస్థితి సో ఇక్కడ మన ముఖ్యమంత్రి గారేమో మనకు హెలికాప్టర్ అంబులెన్సులు పెట్టి ఈ బిడ్డలందరినీ గర్భిణీ స్త్రీలను పేదోళ్ళని అందరినీ హెలికాప్టర్లో తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించి ఇంటికాడ దిస్తా అని చెప్పి చెప్పిండు ఇప్పుడు మనం అటువంటి ప్రాంతంలోనే ఉన్నాం పచ్చి బాలింత అప్పుడే పుట్టిన బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ఇద్దరిని దవాఖానకు తీసుకుపోదామంటే రోడ్డంతా బురద అడుగు అడుగునా గుంతలు దానికి తోడు నాలుగు వాగులు దాటాల్సిన పరిస్థితి అంబులెన్స్ కూడా వచ్చే తొవ్వలేదు దవాఖానకు తరలి కపోతే తల్లి బిడ్డ ప్రాణాలకే ప్రమాదం దీంతో ట్రాక్టర్లో తల్లి బిడ్డను ఎక్కించుకొని సాయంగా పది మంది గ్రామ గ్రామస్తులు పారలు తట్టలు గుణపాలు పట్టుకుని బయలుదేరారు గుంతలు బురద ఉన్న చోటల్లా ఆపుతూ వాటిలో మట్టి పోసుకుంటూ అడుగు తీసి అడుగు వేసినట్టుగా ట్రాక్టర్ను మెల్లగా నడిపించుకుంటూ వెళ్ళారు ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరిన ట్రాక్టర్ మధ్యాహ్నం ఒంటి గంటకు దవాఖానకు చేరింది నాలుగు గంటల పాటు తల్లి బిడ్డ నరకం అనుభవించారు ఈ ఘటన కుమరంబీ ఆసిఫాబాద్ జిల్లా పెంచుకల్పేట మండలం తలాయి గ్రామంలో చోటు చేసుకుందంటూ మన తాన వైద్యం పరిస్థితి ఎట్లా ఉందో చూడండి ఏ గ్రామంలో కూడా వైద్య సదుపాయాలు సరిగా లేవు ఇక్కడ ఇక్కడ ముంపు ప్రాంతం ఇది ఈ ముంపు ప్రాంతం ఒకసారి వరద వచ్చిందంటే అనేకమైనటువంటి రోగాలు ఉంటాయి అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి జ్వరాలు వస్తాయి డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి మరి ఇక్కడ పర్యవేక్షణ వైద్య పర్యవేక్షణ చాలా దాదాపుగా శూన్యంగా కనిపిస్తుంది ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే అసలు దవాఖానకు పోవడానికే ఓ ఒక పెద్ద టాస్క్ అది ముఖ్యమంత్రి గారు మనకు రెండు వేల పద్నాలుగులో చెప్పిండు హెలికాప్టర్ అంబులెన్సులు పెట్టి ఈ అంబులెన్సులు ఏది బురదలలో దిగబడతాయి కాబట్టి హెలికాప్టర్ పెట్టి హెలికాప్టర్ ఇక్కడ ఉన్నటువంటి ఎవరినైతే బాధితులు ఉంటారో వాళ్ళని తీసుకుపోయి ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పాడు నీ హెలికాప్టర్ ఎక్కడ పోయింది ముఖ్యమంత్రి గారు నీ హెలికాప్టర్ అంబులెన్స్ ఎక్కడ పోయింది నీ నీ ఇలా కేసీఆర్ ఫలితాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి ప్రతిరోజు చెప్పుకుంటారు కదా మేము ఇది చేసినాం అది చేసినామని మరి రోడ్డు పోయలేదన్న సంగతి కూడా చెప్పుకోవాలి కదా ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయలు తక్షణమే మంజూరు అని చెప్పి ఈ ప్రజలకు ప్రకటించారు మరి ఈ వెయ్యి కోట్ల రూపాయలు మేము ఇంకా అయ్యలేకపోయినామని చెప్పాలి కదా వచ్చి అడావిడి డంబాచారం మాటలు చెప్పుడు అవతలపడు కానీ వాస్తవానికి మాత్రం చాలా పొంతన లేకుండా ఉన్నది కేసీఆర్ మాటలకు వాస్తవానికి